రాష్ట్ర టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడి నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు BV Jaya Nageswara Reddy తన నివాసంలో సాధన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని, ప్రతి కోవిడ్ మృతుని కుటుంబానికి 10 లక్షల పరిహారం అందివ్వాలని, కోవిడ్ వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రతి ప్రైవేట్ టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 రూపాయల సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని కోరుతూ సాధన దీక్ష చేపట్టారు. పట్టణ నాయకులు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున నిర్దిష్టమైన డిమాండ్లు ఈ ప్రభుత్వానికి పెట్టడం జరుగుతోంది. కరోనా సమయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులతో అనేక లక్షల కోట్ల మంది వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. పేరుకు మాత్రం కాకి లెక్కలు చెబుతూ మరణించిన వారు ఇంతమంది, దానివల్ల నష్టపోయిన వారు ఈ వ్యాధి వల్ల ఇంతమందిని చెప్పేటువంటి ప్రభుత్వం తెలియనటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు కానీ, నిర్మాణ కార్మికులు కానీ, ప్రైవేటు టీచర్లు కానీ, ఇలా అదే రకంగా ఫ్రంట్ లైన్ వారియర్లు ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో, డాక్టర్లు ఉన్నారో, వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి ఎట్లా ఉందంటే, ఒక పక్క ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిగా, అదే రకం ఒక అసమర్థపు ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు పాలన చేస్తూ కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేక ఏదో డ్రామాలు ఆడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ముఖ్యంగా పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ నిరసన సాధన దీక్ష ద్వారా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దీక్ష చేపట్టడం, మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడ వారి నియోజకవర్గాల్లో మేమందరం కూడా వారికి సంఘీభావం తెలపడం, నిర్దిష్టమైన డిమాండ్లు ఈరోజు ఈ ప్రభుత్వానికి పెట్టడం జరుగుతూ ఉంది. నిర్మాణ కార్మికులకు కానీ, ప్రైవేట్ టీచర్లకు కానీ, అదే రకంగా ఎవరైతే చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలి. అదేవిధంగా ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి కోవిడ్ ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఆక్సిజన్ అందక మరణించినటువంటి వ్యక్తులకు 25 లక్షల రూపాయలు సాయం చేయాలి. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉండి వారు ఈరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి తరుణంలో వారు ప్రాణాలు కోల్పోయిన వారికి 50 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలని చెప్పి, అలాగే డాక్టర్లకు అందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్లందరూ కూడా ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ, చివరగా తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈరోజు 10,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.